Welcome to TR9 TV. Nenu Niraja. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విజయం సాధించినందుకు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కల్వకుంట్ల కవిత విజయం సాధించినందుకు ఓయూలో టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పార్లమెంటులో ఆమె లేని లోటు కనిపించిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి నిజామాబాద్ను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుందని వారు అభిప్రాయపడ్డారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన తెలంగాణ కవిత గారు, కవితక్క జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు గత పార్లమెంటు సమావేశాల లోపల తెలంగాణ ఖ్యాతిని పెంచే విధంగా దేశంలోని చాలా అత్యుత్తమైన ఎంపీగా ప్రసిద్ధిగాంచిన ఒక ఎంపీగా అనేకమైన సమస్యల మీద పార్లమెంట్లో గలం విప్పింది. జాతీయ స్థాయి సమస్యలు, అటు కాశ్మీర్ సమస్యలు అయితేనేమి, అదేవిధంగా పసుపు బోర్డును కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలి, నిజామాబాద్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులను, పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల కవిత గారిని. వారు కనుక ఇలాగే రాజకీయాలు ఉంటే, ఇలాగే మరోసారి ఎంపీ గెలిపిస్తే ఈ రాష్ట్రంలో కానీ జాతీయ పార్టీలకు ఇక్కడ విలువ లేకుండా పోతున్న ఉద్దేశంతో మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పట కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా ఏకమై నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితక్క గారి ఓటమి కోసం దొంగ డ్రామాలు ఆడి ఒక అఫిడవిట్ రూపంలో ఈ దేశంలో ఏ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అయినా కూడా అఫిడవిట్ పెట్టి ఎన్నికలైన సందర్భం ఇక్కడ లేదు. కానీ మొన్న నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు ఒక అఫిడవిట్తో నిజామాబాద్ ప్రజలను నమ్మించి వంచిన నాయకుడు అరవింద్ గారు. అరవింద్కు ఇక నూకలు చెల్లినట్టే. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్లోని స్థానిక సంస్థల సభ్యులందరూ కలిసి ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఇవాళ కవితక్కను అఖండమైన మెజార్టీతో గెలిపించి ఇలా శాసన మండలికి పంపించినందుకు నిజామాబాద్లోని ప్రజాప్రతినిధులందరికీ టీఆర్ఎస్వి పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు లేని లోటు ఇలా పార్లమెంటులో వారు లేని లోటును మనకు కనిపించింది. కాబట్టి ఇలా ఇలా మరొకసారి రాజకీయ వేదికగా తన గళాన్ని, స్వరాన్ని వినిపించాల్సిన బాధ్యత ఇలా అవసరం. ఇలా తెలంగాణ ప్రజానీకంలో ఇలా కవితక్క ఉందని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ ఇలా భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ వారి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఒక మార్పుకు నాంది పలుకుతుందని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని చెప్పి, గౌతంలో వారు నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణమైన కార్యబద్ధతను అందరినీ కూడా పూర్వ పాత జిల్లాలో పాటు నిజామాబాద్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసిన నాయకురాలు ఇవరు. వారు ఉంటేనే జిల్లాకు పార్టీ మరింత మున్ముందు పటిష్టంగా ఉంటాయనే ఉద్దేశంతో స్థానిక సంస్థల సభ్యులందరూ కలిసి కూడా ఇలా కవితక్కను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవితక్క ఈ రాష్ట్రానికి మరింత ఉన్నతమైన సేవలు అందించే విధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు ప్రముఖమైన పాత్ర పోషిస్తామని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699.